నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మ యాత్ర క్యాబ్ దొల్తుంటాను. ఈరోజు కూడా డ్యూటీ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మనం నెల పైన అవుతుంది, నెల మీద 5 రోజుల్లో 10 రోజులు అవుతుంది. ఎగ్జాక్ట్లీ తెలియదు నాకు కూడా, అంతేలే, నెల మీద 10 రోజులు అనుకోండి. సో చాలామంది అడుగుతున్నారు, అన్న వీడియోస్ పెట్టండి అన్న, ఒకటి కానీ పెట్టట్లేదు, అసలు ఏమైంది, అక్టోబర్ పెడతానో పెడతానో లేదు ఈ నెలకు సంబంధించి అని. సో నేనైతే పెట్టలేదు, బట్ కాబట్టి కొంచెం పని అంటే ఏం లేదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఆ విషయంలో నేను డ్యూటీ చేయలేదన్నమాట. సో లవ్ మ్యారేజ్ చేసుకొని ఊరికి పోయి కొంచెం అక్కడ ఇక్కడ, అంటే ఇంట్లో ఒప్పించుకోలేదు కదా, సో తను పిలిచుకెళ్ళి పెళ్ళి చేసుకున్నాను. అందుకని చెప్పేసి వీడియోస్ పెట్టట్లేదు నేను. సో చేసుకున్న వెంటనే పోయినా నేను ఎక్కడికి, వల్లూరికిను. సో ఇంకా స్టేషన్కి పోయి అన్ని పనులు ఉంటాయి కదా. సో కంప్లైంట్ అంటే, మామూలు కంప్లైంట్ అంటే, మా వాళ్ళ అమ్మాయి కనపడలేదు అన్నట్లు అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినారు, అంతేను. సో నా మీద అయితే ఇంకేసి పెట్టినలే, సర్లే అని చెప్పేసి ఇంక పోయినామంతా అయిపోయింది మొత్తానికి అయితే. అందుకు ఆ విషయమై నేను డ్యూటీ చేయలేదన్నమాట. ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. మనం ఇయరు నెల డేట్ చెప్పుకుందామండి. ఇయర్ వచ్చేసి 2024 అక్టోబరు, డేట్ వచ్చేసి 21వ తేదీ సోమవారము. డ్యూటీ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేనైతే అబ్బాలో కూడా లేను, వేరే రూమ్ చేంజ్ చేసినాను, క్యారీ కూడా కట్టుకోబోతున్నాను ఇంకటి నుంచి. సో సమయం ఉన్నప్పుడల్లా, ఈరోజు అయితే స్పెషల్ చపాతి, మనకి ఎక్కడ టైం దొరికితే అక్కడ తినేసేయడం అనమాట. ఇంకటి నుంచి ఇది ఏరియా కూడా మార్చాం, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏరియా ఇక్కడ. సో లాస్ట్లో చివరిలో కనిపిస్తుంది కదా బైక్ ఉండే చోటు, అది టీ షాపు. మనం టీ షాప్ దగ్గరికి పోంది ఎప్పుడు డ్యూటీ తీయం కదా. సో టీ అయితే కప్పు టీ తాగేసినాం అప్పుడేనో. సో ఈరోజు నుంచి మనకి వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. డ్యూటీ స్టార్ట్ చేసే ముందుగా 0 కిలోమీటర్ చేసుకుందామండి. 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను, 0 కిలోమీటర్ అయిపోయింది. డ్యూటీ స్టార్ట్ చేసే సమయం వచ్చేసి 8:57 అవుతుంది మార్నింగ్. ముందుగా వచ్చేసి ఓలా ఆన్ చేస్తున్నాను, ఓలా అయితే ఆన్ అయింది. నెక్స్ట్ వచ్చేసి నమ్మయాత్ర ఆన్ చేద్దామండి. జాయిన్ అవ్వంట, సో జాయిన్ అవుదాం ఏందైతుంది కానీ. ఓకే, పే ఓన్లీ 1-2 జాయిన్ ప్లాన్ ఏమలే ఆన్ చేద్దాం. కాల్ సపోర్ట్ క్యాన్సిల్, నేను చాన్రోల్ అయితే ఆన్ చేయక, అందుకు కాల్ సపోర్ట్ ఏమో చేయాలంట. సర్లేండి, దీంతో మీద మళ్ళీ చూసుకుందామండి. ముందుగా వచ్చేసి మళ్ళీ మిగతాటి ఉన్నాయి కదా మనకి, దాన్ని చూద్దామండి, అది ఆన్ చేద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఊబర్ ఆన్ చేస్తున్నా. ఓలాలోనే వచ్చింది 14 కిలోమీటర్లు, 47 మినిట్స్ సంత్ర ఏడాది. నాకెంత ఏది తీసుకోలే కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి 500 అంటే 8 కిలోమీటర్లు, 22 కిలోమీటర్లు, 3 కిలోమీటర్స్ అవుతుందా కాదు అది. ఓకే, అది అయితే ఆనింది. అశోక్ నగరు యాక్సెప్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ వస్తాను డ్యూటీ, సూపర్ కదా ఇది. ఎందును మ్యాచ్ అంటే, అది అదే మ్యాచ్ అయింది. ఎందుకు ముందు చూద్దామండి, ఫస్ట్ ఇందాక యాక్సెప్ట్ అయింది కదా అది. ఓమో 4 కిలోమీటర్స్ అంట, ఈ పక్క నుంచి చూద్దామండి. టూ పాయింట్ నైన్ ఉంది, కానీ ఇక్కడ పోతే ఇరక్కపోతాం మనము, కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేద్దాం, ఏం పర్లేదు. ఇట్లాంటిది కాదు మనకి, కోరమంగళ పోనీ ఎత్తుకుంటే 500 ఉండాలా. ఏ ఇదంత దూరం ఉందో చూద్దాం. 2.9 చూపించింది, కానీ 10 కిలోమీటర్లో చూపించింది కాబట్టి తీసుకొని పోతా ఉండాలా. 3.6, ఇది బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంది, సేమ్ ఏరియా. థర్టీన్ మినిట్స్ చూస్తుంది. ఇప్పుడు 2.7 ఉంది. చాలా రోజుల తర్వాత డ్యూటీ చేస్తాను కదా, కొంచెం కంపంగా ఉందన్నమాట, అందుకని చెప్పేసి నేను ఒకటి ఒకసారి చెప్పేస్తున్నాను. సరే, ఇప్పుడైతే మనం పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇది సంగతి, తీసుకున్న తర్వాత క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ చూడండి, మీరే చూడండి ఒకసారి, చూడండి బుకింగ్ క్యాన్సిల్ అంట. ఏం చేద్దాం, తప్పదు. సర్లేండి, ఏదో బుకింగ్ వస్తుంది దాన్ని తీసుకుంటాను, వీలైతే చూపిస్తా, లేకుంటే లేదు తీసుకొని వెళ్ళిపోతా. అయిపోయిన తర్వాత వీలైతే చూద్దామండి డ్యూటీ అయిపోయిన తర్వాత. ఓలాలో అయితే బుకింగ్ తీసుకున్నాను, రెంటల్ బుకింగ్ తీసుకున్నా. 3 అవర్స్, 30 కిలోమీటర్స్, 700 రూపీస్ చూపించింది.
ఇప్పుడైతే పోదామండి 11 నిమిషాలు చూపిస్తుంది 11 నిమిషాలు చూపిస్తుంది 2.2 ఉంది కస్టమరే కాల్ చేస్తున్నారు ఎత్తుదామండి హలో అన్న బర్త్ ఇదిరా ఆ మేడం బర్త్ అయిన మేడం 12 మినిట్స్ తోస్తది ఆ అర్జెంటా మేడం ಹಾ ಅದಕ್ಕೆ ಮೇಡಮ್ ಯಾಕೆ ಅಂದ್ರೆ ಫುಲ್ ಟ್ರಾಫಿಕ್ ಇದೆ ಅಲ್ಲ ಅದಕ್ಕೋಸ್ಕರ ಸರಿ ಸರಿ ಓಕೆ ಮೇಡಮ್ ಹಾ ಸರ್ಲೇಂಡಿ ಪಿಕ್ ಅಪ್ చేసుకొని ಡ್ರಾಪ್ ಆಯ್ಪೇನ್ ತರ ಹೋಗ್ತೀವಿ ಮೇಡಮ್ 3 ಅವರ್ಸ್ ರೆಂಟಲ್ ಬುಕಿಂಗ್ 22 ಟಿಲ್ ಐತೆ ಕಂಪ್ಲೀಟ್ చేసినాను ಓಲಾ ಲಾ ಒಕಟಿ ನಮ್ಮಾತ್ರಿ ಲಾ ಒಕಟಿ ಫಸ್ಟ್ ದ ಒಕಟಿಚೆ 700 ದೇ ಏದಿ ರೆಂಟಲ್ ಬುಕಿಂಗ್ తీసుకున్నా ಕದಾ 3 ಅವರ್ಸ್ 30 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಅದು ಕ್ಯಾನ್ಸಲ್ చేసేసినాను ఎందుకంటె पीक अवर एक्व अमौंट चूसानी सर्ज बन अंदक कैंसल चौटर किलोमीटर पिकअप वर किमीटर ड्रापे अभी तस्कान अद्चे 125 रूपये आम इच्छा ओला तरह नम्म यात्री 300 रूपये दाने तरह इप्ड माला अडवांस बुकिंग वे नम्म यात्री सो अदन तरह मूडो बुकिंग मन कोवे समय दुरीते चूदा वाहन रोड मोतम गलीज़ गलीज़ असल చెత్తగున్నాయి ఎక్కడ చూసినా కూడా గుంతలు గుంతలు నిదానంగా పోవాల్సి వస్తుంది అర్ధ గంట పోవాల్సిన గంట సేపు పడుతుంది ఆ గుంతల్లో అది కాక ట్రాఫిక్ దానికడికి అట్లే ఉంది సో చాలా దారుణంగా ఉందన్నమాట చూద్దామండి ఈ మూడు బుకింగ్లో ఇది మూడో బుకింగ్ అయిపోయిన తర్వాత వీలైతే చూద్దామండి కస్టమర్ కోసం వెయిటింగ్ బుకింగ్లు అయితే కంప్లీట్ చేసినాను టోటల్ 4 బుకింగ్లు అయినాయి ఓలాలో వచ్చేసి 2 బుకింగ్లు నమ్మ యాత్రలో వచ్చేసి 2 బుకింగ్లు చాలా దారుణంగా ఉన్నాయి రోడ్లు అయితే గిన చూస్తా అంటే ఖచ్చితంగా ఒక అడుగు ఒకటిన్నర అడుగు రెండు అడుగుల దాకా ఉన్నాయి రోడ్లో గుంతలు రోడ్లో ఇంకెక్కడ చూడు అంత స్లోగానే మూవ్ అవుతున్నాము చాలా దారుణంగా ఉంది బిజినెస్ ఎలా అవుతుందో తెలియదు రోజు ఫస్ట్ రోజు నెల తర్వాత తీసినాను కాబట్టి సో చెప్పాను కదా లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అందుకే నేను డ్యూటీ చేయలేకపోయినా ఇంకా ఊరికి వెళ్ళిపోయినాను నేను సో వచ్చి కూడా 5 డేస్ అవుతుంది ఇంక ఇంట్లో కొత్త ఇల్లు చేంజ్ అయినాము 1 BHK తీసుకున్నాను అక్కడ అన్ని సామాన్లు కావాలి కదా షిఫ్ట్ చేసి అంత టైం పట్టింది సో ఈ రోజు ఇంకా సోమవారం నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా సోమవారం బండి తీసినా ఎట్లా తిరిగి సో ఇప్పుడు మనం వచ్చేసి సర్జ్ కూడా ఓలాలో చాలా ఉంది కానీ 2 బుకింగ్లు చేసినాం ఆ 2 బుకింగ్లకి ఎంత అయింది అలాగే నమ్మయాత్రిలో 2 చేసినాం దానికి ఎంత అయిందో చూద్దామండి ముందుగా వచ్చేసి ఓలా చూద్దామండి 2 బుకింగ్లు అయిపోయినాయి సో డీటెయిల్స్ ఎర్నింగ్ డీటెయిల్స్ హిస్టరీ బుకింగ్స్ 3 బుకింగ్ కంప్లీట్ అయిపోయినాయి మిగతా అన్ని క్యాన్సిల్ సో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 1.4 డ్రాప్ టైం వచ్చేసి 7 మినిట్స్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి క్యాష్ కలెక్ట్ తీసుకున్నారు 170 రూపీస్ మనకు వచ్చేసి 125 రూపాయలు ఇచ్చినాడు టైం వచ్చేసి 9:15 వచ్చింది రెండో బుకింగ్ క్యాన్సిల్ అయింది 21 రూపాయలు ఇచ్చినారు 10 పైసలు అదే 9 పైసలు తక్కువ డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 8 కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి 34 నిమిషాలు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది వచ్చేసి అమౌంట్ క్యాష్ కలెక్ట్ 206 రూపాయలు మనకు వచ్చేసి 169 రూపాయలు ఇచ్చినాడు టైం వచ్చేసి 11:14 వచ్చింది బుకింగ్ అన్ని ప్రైమే లేదు ప్రైమ్ షెడ్నే తీసుకోండిది నెక్స్ట్ వచ్చేసి నమ్మయాత్రిలో 2 చేసినాము ఈ బుకింగ్ మూడో బుకింగ్ ఇది డీటెయిల్స్ లేకపోతే 330 రూపాయలు తీసుకున్నారు క్యాష్ కలెక్ట్ మనకి ఇచ్చింది కూడా 330 రూపాయలే ఏమంటే ఇది 10 రోజులకి ఒకసారి అమౌంట్ ఏం కట్ చేసుకుంటారు 42 రూపాయలు ఎంత తెలియదు కరెక్ట్గా అంత ఐడియా లేదు నాకు కూడా సో కిలోమీటర్లు వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 198 రూపాయలు మనకి ఇచ్చినది కూడా 198 రూపాయలే డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6 కిలోమీటర్లు అంటే రైట్ టైం వచ్చేసి 32 నిమిషాలు ఇంకా బుకింగ్స్ అయితే ఏవి రాలేదు డైలీ అలవాటుగా చెప్పేది వేరే లెక్క ఉంటుంది సో చెప్పక 1 మంత్ అవుతాం కదా కొంచెం తడబడుతున్నాను అనమాట కంటిన్యూగా చెప్పేది వేరు కొంచెం లేట్గా చెప్పడం వేరు నెల రోజులైంది కదా అసలు ఎర్నింగ్స్ గురించే మాట్లాడలేదు డ్యూటీ గురించి ఆలోచించలేదు కాబట్టి కొంచెం తడబడుతున్నా చెప్పడానికి సో ఫస్ట్ వీడియో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి సరేనా అంటే నెల తర్వాత ఫస్ట్ వీడియో అది
చాలా మంది అడుగుతున్నారన్న వీడియోస్ పెట్టలేదు ఏమన్నా ఏమన్నా అని. సో రీసెంట్ గానే చెప్తాను, నేను ఇంతకుముందు చెప్పలేదన్నమాట. ఇంకా పెళ్లి కాకముందునే చెప్పడం ఎందుకు లేనట్లు. పెళ్లి అయిన తర్వాత కూడా నేను యూట్యూబ్లో యాక్టివ్గా లేను. సో ఇప్పుడే ఫస్ట్ టైం యాక్టివ్గా వచ్చినాను. యాక్టివ్ అయినా ఇంకటి నుంచి వీడియోస్ మామూలుగా వస్తూనే ఉంటే. సో విషయం అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, అది విషయము. సరేనా, మీకు ఏమైనా డౌట్ ఉంటాడు కానీ నేను చెప్తాను. బిజినెస్ ఎలా ఉందో నాకే అంతగా తెలియదు. ఇంకా సిటీ మొత్తం పోలేదు, నేను ఇక్కడెక్కడే తిరుగుతున్నా. జేపీ నగర్, బనిశంకర్ ఇక్కడెక్కడ తిరుగుతున్నా నేను. సిటీ లోపలకి ఇంకా పోలేదు. ఎలంక పోలేదు, మార్తల్లి పోలేదు, కేఆర్పురం పోలేదు, వైట్ ఫీల్డ్ పోలేదు, సిల్క్ బోర్డు పోలేదు. సిల్క్ బోర్డ్ అంటే పోయి ఊరిని ఇట్లా ఎన్నికొచ్చి చేసినాను, ఎక్కువసేపు లేనా ఆ ఏరియా కాదు. పోయినాను, మళ్ళీ అటనే బుకింగ్ వచ్చిందనమాట, అది విషయము. సరేనా, చూద్దామండి ఎలా ఉందనేది. రూమ్కి అయితే పోతున్నాను నేను, అంటే ఇంటికి వెళ్తున్నాను. మీనాక్షి మాల్ డ్రాప్ అయిపోయింది ఇక్కడ, ఇంక బన్నెరఘట్ రూట్లోనే ఇల్లు తీసుకోండి. అది ఇంకో విషయం ఏంటంటే, కస్టమర్లు ఎవరో మర్చిపోయినారు, ఆయన కాల్ చేసేది దాకా. నేను లాస్ట్ రైడ్ వాళ్ళు లేడీస్ అనుకున్నాను, హాస్పిటల్ దగ్గర వాళ్ళు ఏమన్నా అనుకున్నాను, కానీ కోరమంగళలో డ్రాప్ అయిన వాళ్ళంట. సో దీంట్లో వచ్చేసి 4 ప్యాకెట్లు ఉన్నాయి ఇట్లాంటివి, అది బిస్కెట్లు అనుకుంటేవి, ఇట్లాంటివి 4 ప్యాకెట్లు ఉన్నాయి. ఇంకా మిగతాటి వచ్చేసి అదో ఒకటి, ఇంకోటి వచ్చేసి 2 చాక్లెట్లు ప్యాకెట్లు, 3 ఏమో ఉన్నాయి, అవి వచ్చేసి 3, ఇంకోటి 4, మిగతాటి వచ్చేసి చాక్లెట్లు 3 ఉన్నాయి. సో ఆయన కాల్ చేశాడు, డెంజియో పెట్టమన్నాడు, డెంజియో పెడతానని చెప్పాను, మీరు అడ్రస్ పెట్టండి అని చెప్పాను, అమౌంట్ చేస్తా అన్నాడు, చేయండి సార్ అని చెప్పాను. అంటే నాకు కాదు, సో డెంజియోకి ఇక్కడి నుంచి అక్కడ పోతారు కదా, వాళ్ళు బుక్ చేసినందుకు దానికి ఇదో అన్ని ఐటెం. సో మొత్తం అంత ఐటెము. మనమైతే ఇప్పుడు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, అది తినే ఐటెం కావచ్చు, ఏదైనా కావచ్చు, వీలైతే మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి, సో మీకు అప్పుడే ఆ రైడ్లో అయితే కానీ ఆ రైడు ఏం చేస్తున్నారు అది, లేదంటే వాళ్ళు కాల్ చేసేంతవరకు ఈవినింగ్ వరకు వెయిట్ చేయండి. తినే ఐటెం కావచ్చు, ఏదైనా కావచ్చు, తొందరపడి మీరు ఎప్పుడే కానీ ముట్టుకోకండి. తినే విషయంలో అదే వచ్చింది కదా అన్నట్టు కకృతి పడకండి. అంటే పడతారని నేను కూడా చెప్పట్లేదు, సో ఎవరో ఒకరు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎప్పుడే కానీ ఇలాంటివి చేయకండి. వాళ్ళ ఐటెం వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళ వస్తువు వాళ్ళకి ఎప్పుడైతే ఇచ్చేస్తారో అప్పుడు మీకు మనస్ఫూర్తిగా నిద్ర వస్తుంది. తిని మీరు దాన్ని అరిగించుకోలేరు కూడా. వాళ్ళు మహా అంటే అది ఒక 500 లేకుంటే 1000 రూపాయలు అనుకోండి, నాకు దీని కాస్ట్ అయితే తెలియదు, దీని మీద ఎంఆర్పి చూస్తే లేదు, కనిపించలేదు, ఎంతో ఇంత అనుకోండి. మీరు దాన్ని ఏమవుతుందిలే అని తిన్నారనుకో, మీకు అంత ఎక్కువే పోవచ్చు. సో కాబట్టి ఎప్పుడైనా నన్ను గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వాళ్ళకి ఇచ్చేయండి. మీ దగ్గర అయితే సొమ్ము పెట్టుకోకండి. నేను రూమ్కి వెళ్తున్నా ఇప్పుడు. అమౌంట్ అయితే బాగానే అయింది, 1500 లంకా అయింది అమౌంట్. ఇంకా ఫస్ట్ రోజు కదా, కొంచెం మళ్ళీ అట్లా కంటిన్యూ చేసినామంటే నాకు కూడా అప్పుడే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను అనమాట ట్రాఫిక్లో. సో కొంచెం ఇప్పుడు మధ్యాహ్నం వరకు తోలినాం కాబట్టి అయిపోతగిన మళ్ళీ రేపు నెక్స్ట్ మామూలు కంటిన్యూ అయిపోతాం. ఈరోజు తోలినాం కాబట్టి అందుకోసం అని చెప్పేసి వెళ్ళిపోతున్నా. కిలోమీటర్లు వచ్చేసి 60 కిలోమీటర్లు తిరిగినాను. ఇక్కడి నుంచి నాకు ఒక 5 కిలోమీటర్లు అనుకోండి ఇంటికి. సో వెళ్తున్నాను, వెళ్ళి డెంజియో పెట్టేది కూడా చూపిస్తాను మీకు. అంటే మనమే బుక్ చేసి, వాళ్ళ అడ్రస్ పెట్టింది కదా, అడ్రస్కి మనము బుక్ చేసి, సో వాళ్ళకైతే హ్యాండ్వర్డ్ చేద్దాము. హ్యాండ్వర్డ్ చేసేటప్పుడు కూడా వీడియో తీసుకుందామండి పంపించినట్టు. సరేనా, కస్టమర్కి అయితే కాల్ చేసినాను, అదే మన ఐటమ్స్ మర్చిపోయినారు కదా, ఫుడ్ ఐటమ్ డొంజో డౌన్లోడ్ చేసినాను, అమౌంట్ కూడా పే చేసినాడు మనకు ఆల్రెడీ. ఇది క్యాష్ ఆన్ డెలివరీ లేదు కాబట్టి కస్టమరే మనకి ఫోన్పే చేశాడు. మనం ఆల్రెడీ వాళ్ళ లొకేషన్ పెట్టించుకొని అన్నీ సెండ్ చేసినాము, వాళ్ళ లొకేషన్ కూడా ఉంది ఇందులో. సో యాడ్ చేశాను నేను ఆల్రెడీ, చూడొచ్చు లొకేషన్ కింద, ఇది లొకేషన్ వాళ్ళది బన్శంకరి అంట. సో వాళ్ళు ఎవరు తీసుకుపోయే వాళ్ళకి 5 మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ బుకింగ్ తీసుకునే వాళ్ళకి. సో వాళ్ళు వచ్చిన తర్వాత మనము వాళ్ళ ఐటెం వాళ్ళకి చేర్చేసి కాల్ చేసి చెప్దామండి, ఎవరైతే పికప్ చేసుకుంటే కోసం ఐటెము. వాళ్ళకి చేర్చిన తర్వాత ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది, ఓటీపీ చెప్పేసి దీంట్లో ఓటీపీ ఇస్తాడు. లాస్ట్ టైం ఒకసారి బుక్ చేసినప్పుడు అయితే ఓటీపీ వచ్చిండే, ఇప్పుడు 100% ఓటీపీ వస్తుంది. అక్కడ కూడా ఓటీపీ తీసుకునేటప్పుడు కూడా ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. చూద్దామండి ఎంతసేపుకి వస్తారేమనేది, వస్తేగిన ఇచ్చేసి వాళ్ళకి కాల్ చేసి చెప్దామండి. డొంజో మాత్రం రాలేదు, అదైతే బుక్ అవ్వట్లే, 5 మినిట్స్ అని చూపించింది కదా, 5 మినిట్స్ కూడా అయిపోయింది. కస్టమర్కి కూడా చెప్పిన కాల్ చేస్తారు ఇట్లా బుక్ అవ్వట్లేదని, ఎందుకంటే మన ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఎనికి వేకి కూడా అవ్వదన్నమాట. హై నాన్, యువర్ ఆర్డర్ క్యాన్సిల్డ్, మెసేజ్ కూడా వచ్చింది క్యాన్సిల్డ్ అని. ఇంతసేపు ఆన్లైన్లోనే పెట్టుకున్నా కదా నేను, బుకింగ్లోనే చూపిస్తాను, క్యాన్సిల్ అని వచ్చింది ఇప్పుడు. దీన్ని ఇప్పుడు ఎట్లా చేయలేమో తెలియదు, ఇంకొకసారి ట్రై చేస్తాను. అప్పుడు చాలాసేపు అయింది, 1 అవర్ అయింది ట్రై చేయబట్టి, 1 అవర్ నుంచి అవుతానే ఉండదు.
అప్పుడు మీకు చెప్పక ముందు కూడా నేను ట్రై చేసిన ట్రై చేసి అంటే బుక్ అయిన తర్వాత చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే ఈరోజు సోమవారం కదా ఫుల్ డిమాండ్ ఉందంట అందుకోసమని. సో తప్పదు ఒక్కొక్కసారి మనం టైం వేస్ట్ అవుతుంది, లేదంటే కదా నియరెస్ట్ ఎక్కడన్నా వాళ్ళు వచ్చి పిక్ చేసుకోమన్నా చేసుకుంటారు, మన వల్ల కాదన్నా కూడా వాళ్ళే చేసుకుంటారు. బట్ ఎట్లా మనం ఇంటికే వచ్చేసినాం కదా, అందుకోసమనే నేను ట్రై చేసి పంపిస్తున్నాను. సో ఇదే అంత విలువైన వస్తువు ఏం కాదు, తినే ఐటమే కాబట్టి, కానీ మనం మన పద్ధతిలో మనం వాళ్ళకి చేర్చ చేయాలి, వాళ్ళ వస్తువు వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకని చెప్పేసి ఖాళీగా ఉన్నాం ఎట్లా ఇచ్చేద్దాం అన్నట్టు చేస్తున్నా, ఎందుకంటే అది కాక నేను ఫస్ట్ రోజు ఈరోజు ఇంక ఎక్కువసేపు డ్రైవ్ చేసినా కూడా నాకు ఆటకే 1 మంత్ తర్వాత సిటీలోకి వచ్చేదానికి ఎట్లుంటుందంటే డబల్ డబల్ కనిపిస్తాయి అన్నీ, అందాజు కూడా కొంచెం తెలియకుండా అయిపోతుంది అన్నమాట. మన మైండ్ సెట్టు ఆ ట్రాఫిక్కి కంట్రోల్ అవ్వాలి. ఈరోజు తోలినాం కాబట్టి పొద్దున్న నుంచి మనకి కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ పోతే ఇంకా మామూలు రొటీన్ అయిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి రెస్ట్ తీసుకోవాలి ఎప్పుడైనా, కానీ లాంగ్ టైం ఎప్పుడైనా మన డ్యూటీకి ఎక్కితేగినా అట్లా కొంచెం రెస్ట్ తీసుకోవాలి డ్రైవింగ్ విషయంలో మాత్రము. సో కొంతమందికి అయితే అలవాటు అయిపోయి ఉంటుంది, సో వాళ్ళు అట్లా అడ్జస్ట్ చేసుకొని పోతూ ఉంటారు. సో నా విషయంలో అయితే నేను హాఫ్డే చేస్తాను ఎప్పుడైనా చాలా రోజుల తర్వాత డ్యూటీ ఎక్కిన తర్వాత హాఫ్డే తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా ఫుల్ కంటిన్యూ చేసుకుంటూ పోతూనే ఉంటాను, అది విషయము. సో మనం అందులోపల ఏం చేద్దామంటే ఎర్నింగ్స్ మొత్తం చూద్దామండి. ఎర్నింగ్స్ చూద్దామనుకుంటే మనము డొంజో బుక్ చేసినాం కదా, అది క్యాన్సిల్ అయింది, అమౌంట్ మనకి రీఫండ్ అవుతుందని చెప్పి మెసేజ్ వచ్చింది, కానీ ఆ రీఫండ్ ఇంకా కాలేదు. 5 రోజుల నుంచి 20 రోజుల వరకు వర్కింగ్ డేస్ అని మెసేజ్ వచ్చింది. సో నేను కస్టమర్కి అయితే పెట్టినాను స్క్రీన్ షాట్లు అన్నీ పెట్టిన, కస్టమర్కి స్క్రీన్ షాట్లు పెట్టినాను. 547 రూపాయలు రావాలి మనకి, 547 రూపాయలు రావాలి. అంటే కస్టమర్ మనకు ఆల్రెడీ గూగుల్ పే చేసినాడు, సో మనం దాన్ని పే చేసినాము. ఇది క్యాష్ ఆన్ డెలివరీ లేదనమాట. సో ఎట్లయితే ఎట్లా కానీ అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళకి స్క్రీన్ షాట్ పెట్టినాను, వాళ్ళ ఇష్టం, ఇంకా మందేం లేదు కదా పొరపాటు, మనం పంపిలానే అనుకున్నాము. సరే ఇప్పుడైతే మనం దాని గొడవ ఎందుకు కానీ, సో ఒకవేళ వాళ్ళు ఏం మాట్లాడతారు చూసి మళ్ళీ అయినా చెప్తాను నేను. అంతలోపు మనము ఎర్నింగ్స్ మొత్తం అన్నీ చూద్దామండి. ఒకవేళ కాలేదు అంటే కాలేదని నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అంటే అది పంపించినా లేదా అనే విషయం. సరేనా, ఇప్పుడు వచ్చేసి ఓలాలో చూద్దామండి. 2 బుకింగ్ చూసినాము, ఇంకొక బుకింగ్ చూడాలి. దాని తర్వాత మనము ర్యాపిడోలో చేసినాం 2 బుకింగ్లు, ర్యాపిడోలో కూడా చూడాలి. ఆ 2 బుకింగ్ చూస్తే సరిపోతుంది. సో ఇది వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 15.5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 53 నిమిషాలు, డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 365 రూపాయలు, మనకు వచ్చేసి 333 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్, బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:58 వచ్చింది. అట్లాగే దీంట్లో టోటల్ ఎర్నింగ్స్ ప్లస్ టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 653 రూపాయలు. ఇన్సెంటివ్ యాడ్ అయింది అనుకుంటా నేను. దీంట్లో ఏమి ఇచ్చినాడంటే ఇది ఎక్కడ పోయిందబ్బా, అది చూద్దామండి. ఇన్సెంటివ్ ఇది ఏదో 123 రూపాయలు ఇన్సెంటివ్ టోటల్ ఎర్నింగ్స్ అని వచ్చింది ఇక్కడ. 5 బుకింగ్లు చేసేగిన 250 రూపాయలు ఉందంట, 7 బుకింగ్లు చేసేగిన 375 రూపాయలు మొత్తం ఎర్నింగ్స్ ఇంక్లూడ్. ఇక్కడ 3 బుకింగ్లు కంప్లీట్ అయినాయి కాబట్టి మనకి 125 రూపాయలు. సో ట్యాక్స్ అవన్నీ కట్ చేసుకొని మనకి 123 రూపాయలు ఇచ్చినారనమాట, 125 రూపాయలు అయితే, అది విషయము. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి ఎవ్రీ కిలోమీటర్కి 18 రూపాయలు కేసిస్తా అన్నాడు, వాళ్ళు చెప్పినట్లు మనం కంప్లీట్ చేస్తేనే. ఇదే ఇది ఎన్ని బుకింగ్లు, 4 బుకింగ్లు కంప్లీట్ అయిన తర్వాత మనకు అట్లా ఎవ్రీ కిలోమీటర్కి 18 రూపాయలు వస్తుంది. సో మనం కంప్లీట్ చేయలేదు కాబట్టి లేదు, ఇప్పుడు ఎంత ఎర్నింగ్స్ అంటే అంత ఎర్నింగ్స్ ఇస్తారు. సో దీన్ని మీకు డౌట్ రచ్చు, దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అది అనేది. ర్యాపిడోలో చూద్దామండి. ర్యాపిడోలో ఏముంది, ఇంకా 2 బుకింగ్లు చేసిన 385 రూపాయలు చూద్దామండి. ఆల్ ఆర్డర్స్ లేకపోతే తెలుస్తుంది, ఇది విషయము. దీంట్లో డీటెయిల్స్ చూసినా వేస్ట్ ఇంకా ఏమి ఉండదు కాబట్టి ఓకేనా. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 184 రూపాయలు, నెక్స్ట్ వచ్చేసి 201 రూపాయి, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 385 రూపాయలు 2 బుకింగ్లు, అది విషయము. ఇప్పుడు వచ్చేసి అలాగే మనము నమ్మయాత్రిలు ఎంత అయిందో చూద్దాం. దీంట్లో 2 బుకింగ్లు 531 రూపాయి, ఇక్కడ చూడండి ఈడే ఉంది, ఇదో టోటల్ ట్రిప్స్ ఉంది కదా 2, అంత చేసింది కదా 35 కిలోమీటర్లు అంట ఎర్నింగ్స్ పర్కి, అంటే 35 రూపాయలు పడినట్ల కిలోమీటర్కి, అది విషయము. ఇప్పుడు మనకు వచ్చేసి ఇన్సెంటివ్, అదే ఇన్సెంటివ్ లెక్క వస్తుందనుకోండి. ఇప్పుడు 4 బుకింగ్లు కంప్లీట్ చేసేగిన, 4 బుకింగ్లు అయిపోయిన తర్వాత ఈ 4 బుకింగ్లకి నువ్వు 40 కిలోమీటర్లు తిరిగినా, 50 కిలోమీటర్లు తిరిగినా, 100 కిలోమీటర్లు తిరిగినా, ఈ 100 కిలోమీటర్లు ఉంటుంది కదా 4 కిలోమీటర్ల లోపల, సరే 4 బుకింగ్ లోపల ఆ 100 కిలోమీటర్లు కూడా మనకి ఎవ్రీ కిలోమీటర్ 18 రూపాయల కింద లెక్కేసిస్తారనమాట. సో కానీ 4 బుకింగ్ కంప్లీట్ అయిన తర్వాత
రెండు బుకింగ్లు చేసినా మూడు బుకింగ్లు చేసినా అప్పటి నుంచి మనకు కౌంట్ అయితే నాలుగు బుకింగ్లు అయిపోయినాయంటే చాలా పా ఇంకా ఐదో బుకింగ్ నుంచి మనకి కిలోమీటర్కి 15 రూపాయలు పడుతుంది. అంత లోపల నీకు 1000 రూపాయలు అయినా కూడా నీకు ఇంకా బెనిఫిటే కదా. సో నువ్వు 100 కిలోమీటర్ల తిరుగు 1000 కిలోమీటర్ల వరకు లిమిట్ ఉంటుంది, అంటే 998 కిలోమీటర్ల వరకు లిమిట్ ఉంటుంది 24 అవర్స్లో. ఆ 24 అవర్స్లో నువ్వు 100 కిలోమీటర్లు తిరిగినా దానికి సంబంధించి నీకు కిలోమీటర్కి 18 రూపాయలు వేసిస్తారన్నమాట. నువ్వు అవుట్ స్టేషన్ పోయినా ఏది పోయినా కూడా డైరెక్షన్ బట్టి ఉంటుంది, అంటే వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ మా డైరెక్షన్ వేలో మనం పోతూ ఉండాలి, అప్పుడు మనకి యాడ్ చేసిస్తారనమాట. నాలుగు బుకింగ్లు కంప్లీట్ చేసి ఇంకో బుకింగ్ కంప్లీట్ చేసి అప్పుడు మనకి యాడ్ అవుతుంది. నాలుగు బుకింగ్లు కంప్లీట్ చేసినావు అనుకో అయిపోయి ఇంకా ఆ లోపల నాలుగు బుకింగ్ చేసింది కదా, దానిలోకి కూడా అమౌంట్ వస్తుంది అనమాట. టోటల్ రింగ్స్ అయితే చూసినాం కదా, ఇప్పుడు వచ్చేసి ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో చూద్దామండి. ఫస్ట్ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 65 కిలోమీటర్లు తిరిగినాము. టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 1569 రూపాయలు అయింది. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 7 బుకింగ్లు. టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 6 అవర్స్. ఇంకా ఫస్ట్ రోజు సో కొంచెం చెప్తున్నాయి కదా, అన్నీ డబల్ డబుల్ కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత కార్లు ఎక్కి ఊర్లో అంటావా ఇంకా బైక్లోనే, లేకుంటే ఏడోడు బైక్లో కూర్చొని పోతాడమే. అది కాక సిటీలో ట్రాఫిక్ కదా కొంచెం మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఈరోజు తోలినాం కాబట్టి రేపటి నుంచి నార్మల్ అయిపోతుంది అనమాట. కొంచెం రోడ్డుకి వెహికల్స్కి కొంచెం మైండ్ అనేది సెట్ అయిపోతుంది ఇంకా రేపటి నుంచి. సో ఇది విషయము చెప్పాను కదా ఎందుకు వీడియోస్ పెట్టలేదు అనేది కారణము, మ్యారేజ్ చేసుకున్నాను లవ్ మ్యారేజ్, అందుకని చెప్పేసి కొంచెం అడావిడి దాని మీద కొంచెం ఉండిపోయాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు ఎన్నో తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్.